విపక్ష నేత చంద్రబాబు నాయుడు ఓవైపు స్కిల్ స్కామ్ లో అడ్డంగా దొరికిపోయినప్పటికీ తాను చట్టానికి అతీతుడు అన్నటువంటి భావనన ప్రజల ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి సెంటర్ జైల్లో రిమాండ్ లో ఉన్నప్పటికీ ఆయన హౌస్ అరెస్ట్ ఇవ్వాలి, దానికి అనుగుణంగా కోర్టు స్పందించాలంటూ ఇప్పటికే కోర్టు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. సార్, చెప్పండి, చట్టబద్ధంగా ఓవైపు చట్టానికి లోబడి చేయాల్సినటువంటి పనుల విషయంలో చట్టాన్ని అతిక్రమించి అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు చట్టానికి అతీతుడుగా అనే భావన ప్రజల్లో తీసుకెళ్తున్నారు, దీన్ని ఏ విధంగా చూడాలి? స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఎన్నిక కాబడ్డటువంటి అందరు ముఖ్యమంత్రులలో అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రథముడు. ఈయన అవినీతి 1000 తలల విషనాగు అనని ఇంతకు పూర్వమే అనేక మంది పెద్దలు చెప్పటం జరిగింది, ఒకళ్ళు ఇద్దరు కాదు. చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థల్ని మేనేజ్ చేసుకుంటూ చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెబుతూ, నువ్వు అవినీతి పరుడువి, నువ్వు అవినీతి చేశావా అని తనను ప్రశ్నిస్తే నా అంత నీతిపరుడే లేడు అని చెప్పుకుంటూ ఆ చెప్పుకునేదాన్ని గొప్పగా తనకు కావాల్సినటువంటి పత్రికల్లోనూ టీవీలలోనూ విపరీతమైనటువంటి ప్రచారం చేసుకోవటం, తద్వారా చంద్రబాబు నాయుడు నిజంగానే నీతిపరుడేమో అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి ఒక అభిప్రాయాన్ని కలిగించినాడు. అందులోనూ కూడా చంద్రబాబు నాయుడు గారు తన ప్రత్యర్థి మీద తను ఏదైతే అవినీతి చేస్తాడో ఆ అవినీతిని ఇతరుల మీదకి నెట్టి తను మాత్రం చాలా శుద్ధి కలిగినటువంటి వ్యక్తుడిగా మాట్లాడడం మనమందరము చూసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు కాదు లక్షల కోట్లు దోపిడీ చేశాడు అనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చెప్పటం జరిగింది. అంతకు పూర్వం తను 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి అవినీతి అంతా ఇంత కాదని ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి విమర్శలు మామూలువి కాదు. ఆ విమర్శలేవి ఏదో ఉపన్యాసాల కోసం దంచినటువంటివి కాదు, ఆధారాలతో సహా చూపించిన ఈ వ్యవస్థల్ని మేనేజ్ చేయటంలో ఘనాపాటిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రతి మెట్టును దాటుకుంటూ వచ్చినాడు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు దాటిపోయాయి. చంద్రబాబు రాజకీయ జీవితానికి అంతిమ ఘడియలు వచ్చినాయి కనుకనే దొరికిపోయినాడు. తను చేసినటువంటి అవినీతి వేలాది కోట్లల్లో ఉంటే ఒక చిన్న విషయంలో మాత్రమే ఈ స్కిల్ స్కామ్ అన్నది, ఇంకా చాలా బయటపడాల్సినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగా ఒక దుర్మార్గమైన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. నేను అతను విద్యార్థి దశగా ఉన్నప్పటి నుంచి నేను అతన్ని పరిశీలించినటువంటి వాడిని. నాకు వ్యక్తిగతంగా అతనితో స్నేహము లేదు, పరిచయము లేదు, కానీ అప్పటికే నేను విద్యార్థి నాయకుడిగా విద్యార్థి రాజకీయాలలో విప్లవ రాజకీయాలలో ఉన్న వ్యక్తిగా కుల రాజకీయాలను పెంచి పోషించినటువంటి వ్యక్తిగా నాకు చంద్రబాబు నాయుడు గారిని గురించి చాలా బాగా తెలుసును. చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం అంతా తనకు సహాయం చేసినటువంటి వారిని తొక్కేసి అధఃపాతాళానికి నెట్టి తన పబ్బం గడుపుకునేటువంటి జీవితం అయింది. ఇంకా అందరూ మాట్లాడేటువంటి మాటలే, 2 ఎకరాలతో సంపాదించిన వాడికి 2 లక్షల కోట్లు అట్లా వచ్చాయి, అన్నీ పచ్చి నిజాలే. చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు, నాకంటే గొప్పవాడు లేడు, ఎన్ని మాటలన్నీ కూడా మభ్యపెట్టి ప్రజలని ఒక్కసారిగా అది ఆ భాండారం, అబద్ధాల భాండారం పగిలిపోయింది. ఇప్పటికీ సరైనటువంటి మునగాడు మొగుడు చంద్రబాబు నాయుడుకు వచ్చినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, కనుకనే దొరికినాడు చంద్రబాబు నాయుడు గారు. జైల్లో మాకు భద్రత లేదు, మాకు హౌస్ అరెస్ట్ ఉందని చెప్పి పదే పదే చెప్తున్నారు, ఇంతమంది జైలు శిక్ష అనుభవించారు కానీ ఈయనకి జైల్లో భద్రత లేదంటూ కొత్త వాదన తీసుకొస్తున్నారు. చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు యొక్క వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి స్కిల్ కారణంగా 16 నెలల పాటు జైల్లో ఉన్నారు. నా భద్రతకు ముప్పు వచ్చింది అని, అప్పుడు నిజానికి ముప్పంతా కూడా చంద్రబాబు నాయుడుతోటే. ఏ రోజు కూడా ఇలాంటి దేబురింపు మాటల్ని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల.
జైళ్ళు అనంగానే నిజానికి ఖైదీకి భద్రత కల్పించేటువంటి ఒక గదులవి అక్కడ ప్రత్యేకమైనటువంటి భద్రత అలాంటివేవి ఉండవు ఖైదీ అనంగానే నీకు చాలా పరిమితులు ఉన్నటువంటి స్థితిలో నిన్ను నిర్బంధానికి గురిచేయటమే జైలు చంద్రబాబు నాయుడు గారికి ఈ జైలు జీవితం ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే దొరకాల్సినటువంటి ఆ పరిస్థితి ఇప్పటికీ దొరికింది ఇక్కడ నాకు భద్రత మేమందరం జైలులో ఉన్నోళ్ళమే ఏం చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ రోజు ఏదో రెండు రోజులకి ఇంత భయపడిపోతే ఎట్లా మమ్మల్ని చిన్నతనంలో రెండేళ్ళు జైల్లో ఉన్నాను నేను 18 ఏళ్ళప్పుడు మాకేం భద్రత గురించి మేము గగోలు పెట్టలేదే మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి అందరూ జైలులో ఉన్నవాళ్ళే మేమందరము సామాజిక ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వాళ్ళమైతే చంద్రబాబు నాయుడు దొంగ పనులు చేసి అవినీతికి పాల్పడి ఇతను చేసినంత అన్యాయాలు రంగా గారి మర్డర్ దగ్గర నుంచి ప్రతి దుర్మార్గపు హింసలోనూ కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉన్నది చంద్రబాబు నాయుడు గారంట ప్రజల గురించి తప్ప ఇంకేమీ ఆలోచించడంట నిన్న వాళ్ళ బంధువులు పోయి బయటకు వచ్చి మాట్లాడిన మాటలు ఆయనకు లేస్తానే ప్రజలు లేదా పడుకునేటప్పుడు కూడా ప్రజలే గుర్తుకొస్తారు తప్ప ఇంకేం లేదు ప్రజలు కాదు గుర్తుకొచ్చేది చంద్రబాబుకు గుర్తుకొచ్చేది ఓట్లు ఓట్లు ఎట్లా దండుకోవాలనే విషయంలో పొద్దటి నుంచి రాత్రి వరకు అది తప్ప మరొకటి ఆలోచన చంద్రబాబు నాయుడికి ఉండదు అందులో అనుమానమే లేదు ఓట్లు ఆలోచన ఉండేటువంటి విషయాన్ని ప్రజల బాబు గురించి అని చెప్తే ప్రజలు నువ్వు లేకపోయినా ఈ 4 సంవత్సరాలలో అత్యంత సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొన్న నువ్వు ఎలాంటి వాడువో నువ్వు ఈ ఓట్ల గురించి ఆలోచించే ప్రజల గురించి అని చెప్తున్నటువంటి నీ అబద్ధాలను నమ్మే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినారు 151 సీట్లలో నిన్ను ఓడించినారు ఇంకా నువ్వు ప్రజల గురించి అంటే ప్రజల గురించి కాదు నువ్వు ఆలోచిస్తున్నది ఓట్ల గురించి ఇంకా చాలా ఉన్నాయి నువ్వు రాఘవేంద్రరావు గారి ఐఏఎస్ ఆఫీసర్ ఆ రోజున చనిపోవటానికి కారకుడు చంద్రబాబు నాయుడు గారే రంగా మరణానికి కారకుడు చంద్రబాబు నాయుడు మా నాయకుని తండ్రి నాకు గురువు గారు తండ్రి లాంటి వైఎస్ రాజారెడ్డి గారి మరణానికి కారకుడు చంద్రబాబు నాయుడే రాజారెడ్డి గారు మరణించిన తర్వాత ఆ హంతకుల్ని నెల రోజుల పాటు సాక్షాత్తు సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తన ఇంటిలోనే వాళ్లకు రక్షణ కల్పించినాడు అన్నది ఆయన్ను మోసేటువంటి పత్రికలు కూడా ఘోషించినటువంటి విషయం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకవైపు ఉన్న నీ చేతులు రక్తం నీ చేష్టలు అవినీతి ఈ రెండింటితో తడిసి ముద్దైపోయినటువంటి వ్యక్తి నీతి గురించి నిజాయితీని గురించి మాట్లాడడం అంటే ఇప్పటికైనా చంద్రబాబు విషయంలో ఇంత గొప్ప న్యాయం జరగటం అన్నది ఒక రకంగా సమాజానికే ఒక గొప్ప సంకేతం ఒక సందేశం దుర్మార్గులకు ఎప్పటి ఎన్ని రకాలుగా తప్పించుకు తిరగాలనుకున్న ఆఖరి రోజుల్లోనైనా కూడా శిక్ష తప్పదు అది భగవంతుడు విధిస్తాడు భగవంతుడి సంకల్ప బలంతో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి వచ్చినాడు వచ్చి చంద్రబాబు నాయుడిని జైల్లోకి నెట్టినాడు జైళ్ళు చాలా భద్రత కలిగినటువంటి వ్యవస్థ జైళ్ళల్లో ప్రమాదాలు 100 కి 1000 శాతం కూడా జరిగిన సందర్భాలు లేవు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని ఎవ్వరు ఏమి చెయ్యరు అలాంటి అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు చంద్రబాబు నాయుడు గారి వలన మాకు ప్రమాదం ఉంది కానీ చంద్రబాబు నాయుడికి మా వలన ఏ ప్రమాదము లేదు కనుకనే ఆయన్ని జైల్లోకి పెట్టగలిగినారు చంద్రబాబు నాయుడు ఆద్యంత చరిత్ర అంతా కూడా రక్తశక్తిమే నేర చరిత్ర అంటున్నారు టీటీడీ చైర్మన్ భూమన్ కరుణాకర్రెడ్డి ఏదైతే జైల్లో భద్రత లేదంటూ నారా చంద్రబాబు నాయుడు సత్యమని భువనేశ్వరి వ్యాఖ్యల పట్ల హాస్యాస్పదంగా ఉన్నాయంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎన్నో ఏళ్ళుగా వ్యవస్థలు మేనేజ్ చేస్తూ వస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు అడ్డదిడ్డంగా దొరికిన తర్వాత ఈరోజు వ్యవస్థలు మేనేజ్ చేయడం విషయంలో న్యాయం జరుగుతుందనే విషయానికి సంబంధించి ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ హరితో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి